వాళ్ళు మీరు ఒకే ఏజ్ గ్రూప్ అయ్యా? అయ్యయ్యో, నా ఏజ్ గ్రూప్ కదమ్మా. మా నాన్న ఏజ్ గ్రూప్ అమ్మా. ఏదో అదే కంటిన్యూ చేస్తా. ఏమా ఫోటో తీస్తే బాగుంటది కదా. నవ్వండి. వీళ్ళందరినీ హోల్డ్ చేయండి. ఎస్ఐ, ఎవరు బయటికి వెళ్ళకూడదు. ఏంటయ్యా ఇంకో ఇంటర్వ్యూ? వెళ్ళి తర్వాత రమ్మని చెప్పు. ఝాన్సీ రాణి, ఉత్తమ్ దాస్, సిబిఐ స్పెషల్ వింగ్. అరే వెళ్ళి తర్వాత రమ్మని చెప్పాను కదా. వీళ్ళు సర్చ్ చేయడానికి వచ్చాం, కైండ్లీ కోఆపరేట్. ఏంటది కార్పొరేషన్? కేపీ సార్, మీరు స్టార్ట్ చేయండి. ఒకరి పైకి ఫోన్ లైన్ సెట్ చేయండి. ఎవరింటికి వచ్చి ఏం సెట్ చేయాలనుకుంటా? మర్యాదగా కోఆపరేట్ చేయండి, లేకపోతే మినిస్టర్ అని కూడా లెక్క పెట్టను. చేసుకోండి. హలో, రైడ్ జరిగేటప్పుడు ఎవరు బయటకు వెళ్ళకూడదు, ఇక్కడే కూర్చోండి. సార్, నాకు వాళ్ళకి సంబంధం లేదు సార్, ఐమ్ జస్ట్ రిపోర్టర్. ఒక్కసారి చెప్తే అర్థం కాదు, కూర్చోండి. చేసుకో. ఇదేంటి తాతల కాలం నాటి పెట్రోల్ మాక్స్ లైట్లా ఉంది? ఒకవేళ తాత ఏమైనా కోహ్లీ రోజు లాంటిది ఏమైనా దాచాడు ఇందులో, చూద్దాం. దగ్గర చెప్తా. అయ్యో, నీ నోట్లో పంచదార పోయ్యా, కొల్లగొడుతున్నారే. ఇక్కడ ఉన్నదంతానే కష్టపడి సంపాదించిందండి. నేను ముక్కే దేవుడు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టడు. దేవుడు నువ్వే. చూడండి, నేను పెద్దగా సంపాదించింది ఏమి లేదు, మీరు అనవసరంగా హద్దులు దాటుతున్నారు. ఇది ఒక మినిస్ట్రీ ఇల్లని విషయం మీరు మర్చిపోతున్నారు. చూడండి, నిజానికి భయపడే వాళ్ళు వేరే దేనికి భయపడరు. గుండెల్లో నిజాయితీ ఉంది, చేసే వృత్తిలో న్యాయం ఉంది. తప్పకుండా. లేదు లేదు, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఏంటిది గాంధీ బాబు, మా డ్యూటీ చేయనివ్వండి. ఏ దేవుళ్ళు ఉన్నారో అలా చూస్తారులే. వీళ్ళేనండి నా ఆస్తి, నేను ముఖ్య దేవుళ్ళు వీళ్ళే. నేను నిజం చెప్తున్నాను సార్, అబద్ధం చెప్పి నోరు కాదు. ఇక్కడ ఒక లాకర్ ఉంది. అమ్మా, దయచేసి అది ఒకటి వదిలేయమ్మా. నేను రక్తం చిందించి సంపాదించిన ఆస్తి మొత్తం ఇందులోనే ఉందమ్మా. సార్, మా డ్యూటీ చేయనివ్వండి సార్. చిరంజీవి సార్ని బయటికి తీసుకెళ్ళండి సార్, ప్లీజ్ సార్. పోలీస్ సార్, ఈస్ ఎక్కడ? మీరు ఇవ్వండి. ఏమే వాళ్ళ అధికారులు అడుగుతున్నారు, ఇవ్వు సార్. అందులో ఏమి లేదని చెప్తున్నాను కదా సార్. నేనే దాన్ని సంవత్సరానికి ఒకసారి తెరుస్తాను సార్. నా ప్రాణం సార్ అది సార్. నా మాట వినండి సార్. అయ్యో సార్, ముట్టుకోవద్దు సార్. సార్ సార్, మీ దండం పెడతా సార్, అది నా పవిత్రమైన ఆశ సార్. అయ్యో, కింద పడేశాడే మహాత్మా. నువ్వు వేసుకున్న పాదరక్షలు అయ్యా, ఆ లెటర్లు మాత్రం అక్కడే పెట్టండి అయ్యా. అవి గాంధీ గారు నెహ్రూకి పంపిస్తే నెహ్రూ గారు మా అబ్బకు పంపించారయ్యా. మా అమ్మ తప్ప వాటిని ఎవరు ముట్టుకోలేదయ్యా. అయ్యా ఎక్కడున్నారయ్యా? అయ్యా శాస్త్రి అయ్యా, అయ్యా రాజకీయ దొరందర, మీరైనా చెప్పండి అయ్యా. ఇంతమంది ఉన్న చోట చిరంజీవి సార్ని బయటకు తీసుకెళ్ళండి సార్. బయటకు రాజకీయ దొరందర, మిమ్మల్ని అనవసరంగా కొట్టారు కదా. మిమ్మల్ని కొట్టినందుకు నన్ను పట్టిస్తారా ఏమిటి స్వామి? అయ్యో లేదు, చూద్దామని అక్కడ కదా కూర్చోమన్నాను. ఎంతసేపు అక్కడే కూర్చోవాలి సార్? చెప్తా పదండి. అయ్యో మేడం, ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి దాచారో మీ అంతటా మీరే చెప్తే శిక్ష తగ్గుతుంది, మేమే కనిపెడితే అంతే. అంత లాగేసుకున్నారుగా మా తాత మీద ఒట్టు, ఇంకేమీ లేదమ్మా. సార్ గారి, తాత గారి ఫోటో ఎక్కడ ఉందో చూడండి సార్. పైన ఉంది సార్. సార్, ఇది లాక్ చేసి అన్ని రూమ్స్ ఓపెన్ చేయండి. పగల కొట్టండి. గాంధీబాబు, గాంధీబాబు, మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి వాళ్ళన్ని కనిపెడుతున్నారు అనుకుంటా. అంటే నా నోటి దోలా? అవునే. లోపల ఒక రూమే ఉంది, పగల కొట్టడానికి రాకలు అడుగుంటాను. మేడం ప్లీజ్. బాత్రూమ్ బకెట్లలో కూడా బ్లాక్ మనీయా? గెట్ అప్ సర్. మీరే లేట్ కూర్చో, క్విక్. ఊరి నీ నోట్లో పంచదార పోయ్యా, ఊపిరిని బిగబట్టి కూర్చోరా, లేదంటే నీ ముక్కులో రోకల్ని దూచినా దూరుస్తాడు. అయ్యయ్యో, అంగాంగాల్ని వెతికి పట్టుకున్నారుగా, ఇక నా నోట్లోంచి ఒక్క మాట బయటకు వస్తే ఒట్టు.
అలా దొంగ చూసినట్టు చూస్తాడేటి? అయినా ఒరే, నేను నిన్ను చూస్తే కదా నువ్వు నన్ను చూస్తున్నావు లేదా తెలిసేది. అయినా చూపేట్రా, కాంపిటీషన్ నువ్వు కూడా కంటి చూపుతా చంపేస్తావు ఏంటి? ఏమ్మా, నీ సర్వీసులో ఎంతమందిని చూస్తుంటావు? నా దగ్గరే ఉందమ్మా చూడడానికి. ఊపిరి ఆపుకోలేక సత్తున్నాను. అట్టే అట్టే గుమ్మ ఉంది, అలాగే వెళ్ళిపోవచ్చు. కావాలంటే పార్లమెంట్లో మాట్లాడి మీ ఇద్దరికి ప్రమోషన్ ఇప్పిస్తానరా. అది దుడ్డు గుమ్మం, అటు నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ సూప్ నావే తిప్పేశారేటి. అమ్మయ్యా, మొత్తం ఇది ఓపి నశించినట్టు అమ్మాయి. దేవుడా అమ్మయ్యా. ఏంటే ఏడుస్తున్నావా? ఉరుకా రే అంది. దేవుడా, పైనుంచి నన్ను కాపాడావు తండ్రి. మేడం పైన పైన. ఏంటయ్యా ఇది, చేతులు పైకెత్తడం కూడా పాపం అంటే ఎలా? ఆ రోకలు ఎక్కడ? అయ్యో సార్, ఇది మా తాతగా నీళ్ళు సార్, వాళ్ళే పైన దాచుడొచ్చు. మీకు గాంధీ అనే పేరే తప్పు, ఇందులో గాంధీ బాబు. మా బాబు గాంధీ బాబు? అది వదిలేని అమ్మక్క, తాపని చెప్పండమ్మా. తెలిసేలా పెట్టు, ఫోటో తీసుకుంటా. సంతకం పెట్టండి. ఇదంతా కష్టపడి సంపాదించిన సొమ్ము పెట్టండి. అమ్మా కొంచెం పక్కకి ఒకసారి ప్లీజ్. ఇదంతా తీసుకెళ్ళి గవర్నమెంట్ కప్పు చెప్తే మీకు వచ్చేది ఏముండదు. మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వస్తే కొంచెం ఆలోచనలు పడినట్టుంది. ఇది ముందే చెప్పుండొచ్చు కదా రంగలింగం. ఎంత కొప్పుకుంటారు? ఓరి మీ నోట్లో పంచదార పోయి, ఇదేదో ముందే చెప్పుండొచ్చు కదా. అనవసరంగా కొల్లగొట్టి కళ్ళని లెప్పించారు. రెండు ఒప్పుకున్నట్టేనా? అందరూ సమానంగా పంచుకోవచ్చు. ఏమంటారు? నాకు చేయి చాచే అలవాటు లేదు. తనకేమంటారా? సార్ రెండు అన్నారు. సరే సార్. ఏంటి సార్, మినిస్టర్ అని చూడకుండా కొట్టేస్తున్నారు? కొట్టాలి, ఇలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టాలి. కష్టం సార్, ఇంత ధైర్యం. వస్తుంది సార్, తప్పకుండా వస్తుంది. పెట్టండి. థ్యాంక్ యూ. తప్పించుకోవచ్చని తెలిసే తప్పు చేసే మీలాంటి వాళ్ళకి చెప్పండి, మిమ్మల్ని పట్టుకోవటానికి ఒక సిన్సియర్ గ్యాంగ్, ఈ ఝాన్సీ రాణి గ్యాంగ్ వస్తుందని చెప్పండి. పదండి. మిస్టర్ చిరంజీవి, వీళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. హైయర్ ఆఫీషియల్స్ వచ్చే వరకు ఇక్కడే వేయించండి. మేడం, ఇవాళ నా ఫస్ట్ డే వర్క్. మీరు చేసిన ఈ వర్క్ అంతా చూసిన తర్వాత యు ఆర్ మై బిగ్ ఇన్స్పిరేషన్ మేడం. గుండెల్లో ధైర్యము, చేతుల్లో ధర్మము ఉన్నప్పుడు మన దేనికి భయపడక్కర్లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. నిజానికి భయపడే వాళ్ళు దేనికి భయపడకర్లేదు. గుండెల్లో ధైర్యము, చేతుల్లో ధర్మము ఉంటే చాలు కదా. కాలు చేతులు వణికిపోయి అబ్బాయి, టెన్షన్ లో ఆ ముసలోడిని వేరు కొట్టేశాను. సిక్సర్ షాట్ అది. అదేంటది గాంధీబాబు గాంధీబాబు అని? ఆ జిడ్డు మోహన్కి గాంధీబాబు అని పేరు. రావయ్యా, ఎందుకయ్యా అరుస్తున్నావు? భయంగా ఉంది. నేను చెప్పినట్టు చేస్తారుగా. జీతం ఇస్తావు కదా. మీరు సిబిఐ ఆఫీసర్ ఇంకా నుంచి? సిపిఓ కాపీయో. జీతం ఇస్తావుగా, బేటా ఇస్తావుగా. ఏకవీర గారు సిబిఐ ఆఫీసర్, ఉద్యోగం ఇస్తాను. ఇస్తారా? ఈ 57 ఏళ్ళ వయసులో నాకెవరూ పడేయలేదు, మీరు ఇస్తున్నారు. ఇంతవరకు మాట వరుసగానే ఎవరు నాకు ఉద్యోగం ఇస్తాను, జీతం ఇస్తానని అనలేదు. నువ్వు ఉద్యోగం ఇవ్వకపోయినా పర్వాలేదు, జీతం ఇస్తానని చెప్పేంత వరకు నీ కాళ్ళు పట్టుకుని ఇలాగే పడు. ఉద్యోగం ఇస్తాను, జీతం ఇస్తాను, లేరా. ఇవాళ నుంచి మనం మంచోళ్ళం కాదు,
మిగతా వాళ్ళకి ఏం చేస్తాం, మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళైనప్పుడే కదా చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళు అవుతారు. ఏంటి మారిపోదామా? మన ఎవరు గట్టిగా దొంగిలించి దొంగతనంగా దాచిపెట్టిన డబ్బుని దొంగతనం అని తెలియకుండా దొంగల నుంచే దొబ్బేద్దాం. అర్థమైందా? బాగా అర్థమైంది. ఏది మళ్ళీ చెప్పు బాబు, తిరిగి చెప్పు. వినండి, ఇది దొంగ డబ్బే, తప్పు చేస్తున్నామనే ఫీలింగ్ మనకొద్దు. ఎంతైనా సెంట్రల్ మినిస్టర్ ఇల్లు కదా, మనం వెళ్ళడానికి ముందే ఒకరిని పంపిస్తే బట్టి. నేను కావాలంటే లేడీ గెటప్ పోయి చూసుకురానా బాసు. ఎందుకు గెటప్ మార్చుకోవడం? అలాగే పోవచ్చుగా. నాకు తెలిసిన అమ్మాయి ఉంది, తన్ని కూడా రమ్మని చెప్పనా? బాగుంటుందా అమ్మాయి? నా లెవెల్ కు ఉంటుందా తెలియదు గానీ రమ్మంటాను. వదిలేసి వచ్చేసావా? ఇప్పుడు సార్ నేను బయలుదేరొచ్చా? మీరెవరు? ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు సార్? ఓరిని ఎవరూ పట్టించుకోలేదా? నాతో నేనే ఎవరమ్మ? నువ్వు ఎప్పుడొచ్చావు? నీకు ఆ డూప్లికేట్ గ్యాంగ్ ఏమైనా సంబంధం ఉందా? ఓ, డూప్లికేట్ గ్యాంగ్ సార్? నేను రాస్తాను సార్. ఏం రాస్తావు? రేపు హెడ్లైన్స్ లో వస్తుంది సార్, డూప్లికేట్ గ్యాంగ్ సార్, సూపర్ న్యూస్ సార్. అందరూ అలాగే నుంచోండి, నేను ఫోటో తీస్తాను. అమ్మాయి దొరికిపోతే అందరూ దొరికిపోతాం. ఇప్పుడు ఎలాగబ్బాయి, ఎలా ఇప్పుడు? నాకెందుకో అమ్మాయి 3 నిమిషాల్లో వచ్చేస్తుంది అనిపిస్తుంది. ఎలా? కానీ ఇంకోవైపు తను రాకూడదని అనిపిస్తుంది. ఏంటి అలా అంటున్నావు? లేదు, తను వచ్చేస్తే నా మనసు కొంచెం అటు ఇటు అయ్యి కర్మగాలి పడిపోతాననిపిస్తుంది. లేదు, తను అందంగా ఉందని కాదు, తన దగ్గర ఏదో ఎక్స్ట్రా ధైర్యం ఉందా? అదేమన్నా అటాక్ చేస్తాదేమో అని ఏమో. అయ్యో, లైఫ్ లో కూడా పైకి రావాలంటే ఈ ప్రేమ దొంగ రాకూడదు కదా. వచ్చింది బాబు. లేదు, బండి వచ్చేసింది బాబు. చూడండి, సిగ్గుపడకండి. God is there, అక్క. ఏం ప్రాబ్లం లేదు, నా మాట వినండి, నేను చూసుకుంటాను, పదండి. ఏంటి అక్కడ నసనసగా గుసగుసగా మాట్లాడుకుంటున్నారు? టైం అవుతుంది కదా, వచ్చామా పని చూసుకున్నావా వెళ్ళావా అన్నట్టు ఉండాలి కదా. లేకపోతే సార్ బాగా యాక్ట్ చేశారు, అక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అంటూ. అవును, ఇంకా ఎవరు గెటప్లే మార్చలేదా? రండి త్వరగా బయలుదేరదాం, అసలు ఎవరికి ఏం పట్టినట్లేదు.